తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారి కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ హాజరు కాబోతున్నారు. ఏపీలో పోలింగ్ సందర్భంగా ఆ తరువాత జరిగిన హింస పైన ఈసీకి జవహర్ రెడ్డి దినేష్ కుమార్ గుప్తా వివరణ ఇవ్వబోతున్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం వారిని వివరణ కోరడంతో ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతోంది? అలాగే ఎన్నికల సంఘం కొంతమేరకు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉంది ఇటు ఏపీలో జరుగుతున్న దాడులకు సంబంధించి, మరి ఎలాంటి వివరణను ఇవ్వబోతోంది? లహరి, ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ రోజుతో పాటు పోలింగ్ ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అటు తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లపైన దాడులు చేయటం, తీవ్రంగా గాయపరచడం, ఇవన్నీ కూడా అటు తిరుపతి, తాడిపత్రి, పల్నాడు జిల్లాకు సంబంధించి మాచర్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రజలంతా కూడా ఆయా ప్రాంతాల్లో భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, శాంతి భద్రతలు కట్టుదెప్పాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వ డీజీపీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే దీనికి సంబంధించి సమన్లు కూడా జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఇద్దరు కూడా హాజరుకాయి పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అటు డీజీపీ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్లారు. మరి కొద్దిసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం ముందు వాళ్ళిద్దరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు. నిన్న సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసిన తర్వాత వాళ్ళు ఇద్దరు కూడా ఇంటెలిజెన్స్ డీజీ తోటి సమావేశం కూడా అయ్యారు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏట దీనికి సంబంధించి పూర్తి వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో నిన్న సాయంత్రం సిఎస్ తో పాటు అటు డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీతో కూడా సమావేశం నిర్వహించారు. అయితే మరికొద్దిసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు సిఎస్ తో పాటు డీజీపీ ఇద్దరు కూడా హాజరై రాష్ట్రంలో ఈ ఘటనల కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి, అయితే పోలీస్ యంత్రాంగం ఎందుకు వీటిని అడ్డుకట్ట వేయడంలో వైఫల్యం చెందింది, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా అందించబోతా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఇప్పటికీ కూడా శాంతి భద్రతలు దారిలోకి రాకపోవటాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. దీనికి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి అటు డీజీపీ మెతక వైఖరి కూడా కారణమని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే జవహర్ రెడ్డి మీద ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద అనేక ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎన్నికల ముందే, పోలింగ్ కు ముందే ఆయన్ను పక్కకు తప్పిస్తారని కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రచారం జరిగింది. అయితే రాష్ట్ర డీజీపీని మాత్రమే పక్కకు పెట్టి కొత్తగా హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించి పోలింగ్ ప్రక్రియను కొనసాగించారు. అయితే కొత్త డీజీపీని నియమించినప్పటికీ కూడా పోలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకోవటం, ఒక రకంగా ఎక్కడ రీపోలింగ్ అవకాశం లేకపోయినప్పటికీ కూడా చాలా చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేయటం లాంటి ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఒకవైపు ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు సక్రమంగా ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో నిర్వహించడంలో రాష్ట్ర పోలీసు బాస్ గా హరీష్ కుమార్ గుప్తా సరైన వైఖరి అనుసరించలేదన్నటువంటి అభిప్రాయంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాల్సింది పోయి ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా అటు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేయటం జరిగింది. గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఘట
గుట్టల మీద కూడా సిఎస్ తో పాటు అటు డీజీపీ మెతకవైఖర్ మీద కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అటు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. మరి ఎన్నికల సంఘం ఇవాళ ఈ ఇద్దరు సిఎస్ తో పాటు డీజీపీ ఇద్దరు ఇచ్చే వివరణ మీద వాళ్ళు పూర్తి స్థాయిలో సమాచారాన్ని స్వీకరించి ఏం చేయబోతా ఉన్నారు అనేది ప్రస్తుతమైతే చర్చనీయాంశంగా మారింది. అయితే అటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్ ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకోబోతా ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీని కూడా పక్కకు తప్పిస్తారన్నటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సాగుతా ఉంది. అయితే అసలు ఏం జరగబోతుంది అనేది ప్రస్తుతం ఇద్దరు కూడా ఎన్నికల సంఘం ఎదుట హాజరైన తర్వాత ఈ రాత్రికి పూర్తి స్థాయి సమాచారం తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. లహరి ఎస్ రామకృష్ణ, ఇప్పటికే ప్రతిపక్షాలు ఏపీ పోలీస్ యంత్రాంగంపై కొంతమేరకు ఫైర్ అవుతున్నారు. ఇటు పోలింగ్ సమయంలో కూడా మనం చూసినట్లయితే పోలీసు బలగాలు కొంతమేరకు వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారు అని కూడా మనకి ప్రతిపక్షాలు ఫైర్ అవడం అయితే మనం చూసాం. మరి ఈ రోజు డీజీపీ ఎలాంటి వివరణ ఇవ్వనున్నారు, ఆ వివరణకు ఈ ఎన్నికల సంఘం వారు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు? అంటే ఈ రోజు తాజాగా మనం చూసినట్లయితే ఇటు పల్నాడులో కూడా నాటు బాంబులు కలకరం కూడా సృష్టిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఎన్నికల సంఘం కొంతమేరకు ఏమైనా రీపోలింగ్ ఏమైనా అవకాశం ఏమైనా ఇస్తుందా? ప్రధానంగా ఈ పోలింగ్ జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అలర్లు చోటు చేసుకున్నాయి. మనం పోలింగ్ జరిగిన రోజు తెనాలిలో ఒక ఎమ్మెల్యే ఏకంగా ఓటరు క్యూ లైన్ లో ఎందుకు రాలేదని ప్రశ్నించినందుకు అతని మీద ఎమ్మెల్యేతో పాటు అతన్ని అనుచరులు దాడి చేసి పిడిగుద్దులు గుడిపించి అతను తీవ్రంగా గాయపరిచినటువంటి ఘటన పోలింగ్ రోజే జరిగింది. అయితే అక్కడ పోలీసు సిబ్బంది ఉన్నప్పటికీ కూడా కనీసం అతను వాళ్ళ వారి దాడి నుంచి కాపాడలేనటువంటి పరిస్థితి అయితే అక్కడ చాలా స్పష్టంగా కనిపించింది. ఉన్న ఒక్కగానొక్క సిబ్బంది అది కూడా అతన్ని తీవ్రంగా గాయపరిచిన తర్వాత అక్కడికి చేరుకోవటం, ఇవన్నీ కూడా ఆ తరువాత ఆ గాయపడినటువంటి సుధాకర్ ను నేరుగా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సినటువంటి పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి ఒక నిందితుడిగా చూసి అతన్ని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత అటు పెద్ద ఎత్తున మీడియాలో దీనికి సంబంధించినటువంటి వార్తలు రావడంతో అప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కూడా స్పందించి ఎమ్మెల్యేని గృహ నిర్బంధం చేయాలి, బయటికి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా అతన్ని బయటికి రానివ్వకుండా చూడాలంటూ కూడా పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయటం మనకు కనిపించింది. ఆ తర్వాత మాచర్లలో తీసుకున్నట్లయితే మాచర్లలో పోలింగ్ రోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతల మీద దాడులకు పాల్పడటం, రెంటాలలో అయితే ఏకంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఏజెంట్లను అసలు బూతుల్లోకి రానివ్వకుండా అడ్డుకోవటం, పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి ఏజెంట్ల మీద గొడ్డళ్లతో దాడికి చేసి తీవ్రంగా గాయపరచటం, ఇలాంటి ఘటనలన్నీ కూడా ఆ ఘటనలో ఒక మహిళ కూడా చాలా తీవ్రంగా ఏజెంట్ గా కూర్చున్నందుకు ఆమె ధైర్యంగా ముందుకొస్తే ఆమెను కూడా గొడ్డలతోటి తల మీద నరికినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత నిన్న మొన్న అటు తాడిపత్రిలో పెద్ద ఎత్తున ఘటనలు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అటు పెద్దారెడ్డికి సంబంధించినటువంటి అక్కడ తాడిపత్రిలో ఘర్షణ వాతావరణాలు, మరో మాచర్ల కారంపూడిలో కూడా నిన్న పెద్ద ఎత్తున టీడీపీ నేతలకు సంబంధించినటువంటి ఇళ్ల మీద దాడులకు రాళ్లు రువ్వటంతో పాటు కర్రలు రాడ్లతోటి స్వైర వ్యవహారం చేయటం, గ్రామంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం ఇవాళ ఇవన్నీ కూడా జరిగాయి. ఇవాళ చూసుకున్నట్లయితే ఏకంగా వైసీపీ నేత ఇంట్లోనే నాటు బాంబులు పెట్రోల్ బాంబులు దొరకటం పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. పల్నాడు ప్రాంతంలో చాలా గతంలో చాలా ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ ఎన్నికల్లో తిరిగి అటు రెండు పార్టీలకు సంబంధించిన నేతలు డి అంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రధానంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక అడుగు ముందుకు వేసి ప్రత్యర్థుల ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడకుండా ఏకంగా పెట్రోల్ బాంబులు నాటు బాంబులు ఇవన్నీ కూడా ముందస్తుగానే సిద్ధం చేసుకుని గ్రామాల్లో పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. మనం తంగెడలో చూసుకున్నట్లయితే ఏకంగా పెట్రోల్ బాంబుతో దాడులు చేసుకోవటం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం
వాతావరణం సృష్టించింది. ఈ రోజు పల్నాడు ప్రాంతంలో అక్కడ బాంబులు దొరకటం కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనల నేపథ్యంలో పోలీసులు ఏం చేస్తున్నారు, పోలీసుల యొక్క వైఖరి ఏంటి అన్న దాని మీద అందరిలో కూడా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు సరైనటువంటి శాంతి భద్రతలు కాపాడటంలో సరిగ్గా వ్యవహరించడం లేదన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ప్రధానంగా క్రింద స్థాయి సిబ్బందికి సంబంధించి ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. నిన్న మాచర్లో చూసుకున్నట్లయితే ఉన్నత స్థాయి అధికారులు కొంతమంది కింద స్థాయి పోలీసు సిబ్బంది ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతను సోదరుడు వెంకట్రామిరెడ్డికి ఇద్దరికి కూడా ఒత్తాసుగా నిలిచి అక్కడ ఉన్నటువంటి దాడులకు ప్రత్యక్షంగా పరోక్షంగా పోలీసు కింద స్థాయి సిబ్బంది సహాయ సహకారాలు అందించారన్నటువంటి వాస్తవాన్ని అటు పోలీసు ఉన్నతాధికారులైనటువంటి కోస్టల్ రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు అక్కడ పల్నాడు ఎస్పీగా ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా వారి యొక్క దర్యాప్తులో నిజాలను నిగ్గు తేల్చడం జరిగింది. దీంతో వాళ్లే నివ్వరపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటూ ప్రజలకు శాంతి భద్రతలను కల్పించాల్సినటువంటి పోలీసులు ఒక పక్షానికి కొమ్ము కాస్తూ ఈ ఘర్షణను మరింత రెట్టింపు చేసే విధంగా వాళ్లకు సహాయ సహకారాలు అందించడంతో పాటు పోలింగ్ కు ముందు పెద్ద ఎత్తున డబ్బులను కూడా వాళ్లే పోలీసులే గ్రామాన సేఫ్ గా ప్రజల్లోకి వెళ్లే విధంగా పంచే విధంగా ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఉన్నతాధికారుల దర్యాప్తులో చాలా కీలకమైనటువంటి విషయాలను అటు ఫోన్ కాల్స్ వాళ్ళు ప్రజాప్రతినిధులతో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలతోటి నిత్యం ఫోన్ కాల్స్ తో మాట్లాడుతున్నారు. రైట్ రామకృష్ణ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.